आदाब नाज़रीन, FSID न्यूज़ में आपका खैर मुकदम है। मैं आपका मोहम्मद फारूक, बढ़ते हैं आज की ताज़ा खबर पर। महकुमे ट्रांसपोर्ट की जानिब से ट्रांसपोर्ट ड्राइवर्स और दीगर 400 से ज़ायद मुस्तहकीन में ज़रूरी अशिया की तकसीम रियासती वजीर श्रीनिवास गौड़ के हाथों अमल में आई। तफसीलात के मुताबिक आज महबूब नगर के RTO दफ्तर में महकुमे ट्रांसपोर्ट की जानिब से ट्रांसपोर्ट ड्राइवर्स और हजामों में 400 से ज़ायद अफराद में ज़रूरी अशिया की तकसीम अमल में आई। वजीर ने खिताब करते हुए कहा कि कोरोना वायरस की रोकथाम के लिए हुकूमत की जानिब से लॉकडाउन अमल किया जा रहा है, इसी में मेहनत कश तबके में ज़रूरी अशिया की तकसीम महकमे ट्रांसपोर्ट की जानिब से ज़रूरी अशिया की तकसीम करना काबिल सताइश है और इस तरह दीगर सरकारी मुलाजमीन की जानिब से ज़रूरी अशिया की तकसीम की जा रही है और उन्होंने अपील की कि अहले सरवत हजरात भी मदद के लिए आगे आएँ। इस मौके पर DPT ट्रांसपोर्ट अफसर दुर्गा प्रेमेलिया, MVI श्रीनिवास रेड्डी, AMVI नरेश संगम, RTA मेंबर मिर्जा जावेद बेग, ट्रांसपोर्ट एसोसिएशन जिम्मेदार रमेश के अलावा दीगर मौजूद थे। कष्टपड़ते कुटुंबं तिनेदी इला दगदा रेंडु नेलल अवुतुंदि चाला कष्टं मनके कादु देशं प्रपंचं मोत्तं कष्टालु पेपर अवुतुंटे కొన్ని దేశాల్లో తినడానికి ఏం లేదు తినికి మనం జాగ్రత్తగా ఉండాలి తిరగదు గవర్నమెంట్ నుంచి కూడా మీకు వైట్ రేషన్ కార్డు అందరికీ 5-12 కిలోలు బియ్యం ఇచ్చినాం మీ ఇంట్లో ముసలివాళ్ళకి పెన్షన్ వచ్చింది కరెంట్ వచ్చింది నీళ్ళు వచ్చినాయి M3 రేషన్ అని చెప్పి అది ఏర్పాటు చేసినాం కూరగాయలు ఏర్పాటు చేసినాం సామాన్ ఇంటికి వచ్చినట్టు ఏర్పాటు చేసినాం ముఖ్యంగా ఆరోగ్యం ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఫోన్ చేస్తే 5 అంబులెన్స్ రెడీ ఉన్నాయి మిమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ బాగుచేసి పంపిస్తాయి మన మహబూబ్ నగర్ రెడ్ జోన్ నుండి ఫస్ట్లా రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ ఇప్పుడు గ్రీన్ జోన్లోకి వచ్చినాం కరోనా సంస్కరణలో మహబూబ్ నగర్ బెస్ట్ అని చెప్పి ఇలా మనం పేరు తెచ్చుకున్నాం కర్నూలులాగా మనం గట్టలేకపోతే కర్నూలులాగా మనం మహబూబ్ నగర్ అయ్యేది వందల మంది వచ్చేది చాలా మంది చనిపోయేది ఇలా దాని నుంచి కూడా బయటపడ్డాం మరి మీరందరూ కూడా సహకరించాలి గుంపులు గుంపులా చేయకండి గుళ్ళు మసీదులు దర్గాలు చర్చిలు అన్ని బంద్ ఉన్నాయి ఇళ్ళల్లో చేసుకొని ఈ వ్యాధి ఎవరు సోకకుండా చేయండి అర్థమైందా చేస్తారు కదా ఈ వ్యాధి వైరస్ ఉంది ఈ ఊర్లో కూడా 9 మందికి వచ్చింది వివిధ దశలు ఎక్కడెక్కడ ఉందో తెలియదు అది మనం అప్రమత్తం ఉంటేనే మనకు లాభం మీకు కావాల్సింది ఎన్ని సార్లైనా పువ్వు పెడతాం వండిపించి కూడా పెడతాం బేబీకర్ ఉన్నాయి కరోనా నిర్మూలన అయితే మాయన్నారులో తిండి లేకుండా ఉపవాసం ఉండడానికి పరిస్థితి రానియ మా దృష్టికి వస్తే మనం చేస్తాం మీరు పాటించాలి ఓకేనా अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो चैनल को सब्सक्राइब करना ना भूलें और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करना ना भूलें।